చిట్టమూరు గణపతి మార్కండేయ నాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మేజర్ ధ్యాన్చంద్ జన్మదిన వేడుకలను జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం నబీయుల్లా మాట్లాడుతూ, హాకీ క్రీడల్లో భారతదేశాన్ని ప్రపంచ క్రీడా పటంలో మొదటి స్థానంలో నిలిపి హాకీ మాంత్రికుడిగా పేరొందిన ధ్యాన్చంద్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఫిజికల్ డైరెక్టర్ పి భరత్ ఆధ్వర్యంలో సింహపురి మార్షల్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ వారు ప్రదర్శించిన తైకోన్ సలాంబామ్ అనే మార్షల్ ఆర్ట్స్ లో అకాడమీ విద్యార్థుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనను పవన్ కుమార్, లక్ష్మీనారాయణ, సాయి ఆధ్వర్యంలో ప్రదర్శించారు. అనంతరం అకాడమీ విద్యార్థులను సన్మానించారు. క్రీడలు విద్యార్థులకు మానసిక శారీరక దృఢత్వం, మానసిక వికాసం కలుగు చేస్తుందని ఎస్ఐ వేణుగోపాల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ వివి కృష్ణయ్య, ఎంపీపీ మంజులమ్మ, ఉపాధ్యాయులు పద్మావతి, సురేందర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, చక్రవర్తి, శ్రీనివాసులు, రూత్ మేరీ, సుభాషిణి, ఆనంద్ బాబు, ఆదినారాయణ, మనోజ్, విమల, భారతి, పెంచలయ్య పాల్గొన్నారు. తెలుగుని మాట్లాడేందుకు మీద ఆసక్తి, లేకపోతే అంకుటద దీక్ష, క్రీడల ద్వారా క్రమశిక్షణ, క్రీడల ద్వారా దేశభక్తి పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని ఈ పాఠశాల ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా జాతీయ క్రీడా దినోత్సవానికి వారసులు స్థాపక ప్రారంభికులైనటువంటి మేజర్ ధ్యాన్చంద్ గారి యొక్క గొప్పతనం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఆయన సుపరిచితుడు, అందరికీ ఆయన తెలుసు. ఆనాడు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి హిట్లర్ సైతం ధ్యాన్చంద్ యొక్క అభిమానం అంటే మరి ఎంతటి ఆయన క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించాడో మనందరికీ దీన్ని బట్టి అవగాహన అవుతా ఉంది. ఒకసారి 3 ఒలింపిక్స్ వరుసగా గోల్డ్ మెడల్ హాకీలో భారతదేశానికి ఎప్పటికీ వచ్చిందంటే మేజర్ ధ్యాన్చంద్ కెప్టెన్సీలో భారతదేశానికి హాకీ క్రీడలో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ రికార్డు అలాగే ఉంది. అంటే మనకి నేషనల్ క్రీడా దినోత్సవం అన్నమాట, జాతీయ క్రీడా దినోత్సవం. దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే మనకి గతంలో ధ్యాన్చంద్ అనే హాకీ క్రీడాకారుడు మనకి ఒలింపిక్స్ క్రీడల్లో వరుసగా బంగారు పథకాలు తీసుకొచ్చాడు. అందుకే గవర్నమెంట్ ఆయన పుట్టినరోజుని మనకి జాతీయ క్రీడగా చేసుకొని ప్రతి ఒక్కరూ స్పోర్ట్ స్పిరిట్ తోటి మనకి చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. ఆటల్లో మీకు ప్రతి డిపార్ట్మెంట్ అంటే పోలీసే ఉద్యోగం కానీ ఎనీ ఎంప్లాయ్మెంట్లో 5% రిజర్వేషన్ ఉంది. ఈజీగా చదువుతో పాటు ఆటలు కూడా నేర్చుకుంటే మనిషికి మానసిక ఉల్లాసంతో పాటు శ్రమపడి మరి భాష యొక్క అభివృద్ధి కోసము తన అన్ని శక్తుల కృషి చేసి భాషను ఒక ఉన్నత స్థాయికి తెచ్చిన మహనీయులు వారి ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఈ తెలుగు భాషను మనం ఎల్లప్పుడూ వాడుతూ మరి ఇలాంటి తెలుగు భాషను అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను.